हर हर महादेव शंभो शंकर परब्रह्म परमात्म नमः जगदुत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वकविताकानि दशे दशे दत्तात्रेय नमितंतिनी सिद्धि कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ఈ రోజుల్లో వ్యాపారం చేసి లక్ష్మి మన ఇంటికి తెచ్చిన లక్ష్మి ద్వారా స్థిరాస్తి మనం కొనుగోలు చేసుకోవాలి, ఎన్నో విశిష్టమైన పనులు, ఎన్నో స్థలాలను కొనుగోలు చేయాలి అన్నొక ఆశించేవారు. ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండిపోవాలి, మన కుటుంబంలో కుబేర లక్ష్మి ద్వారా మనకి సంపన్నులు కావాలి అనుకున్నవారు, ఈ యొక్క యంత్ర ఫలము ఇది పూర్వీకుల రోజుల నుంచి మనకు మత్స్యయంత్రం అని ఉంది. శ్రీయంత్రము, కుబేర యంత్రము, నరఘోష యంత్రము, జనాకర్షణ యంత్రము, వ్యాపార సంస్థ యంత్రము, సంపూర్ణ వాస్తు యంత్రము, ఇట్లా పూర్వకాలం నుంచే యంత్రాలనేది చాలా విశిష్టమైనది. యంత్ర, తంత్ర, మంత్రిక, ఇటువంటి మూడు విద్యల ద్వారా మనకి పురాణ ఇతిహాసాల నుంచి వస్తున్న యొక్క ఒక సిరి సంపదగా మనం పరిగణలో తీసుకోవాలి. భారతదేశం యొక్క సిరి సంపదలుగా కొన్ని పూజల్లో కానీ, కొన్ని హోమాల్లో కానీ, కొన్ని నూతన ఆలయ నిర్మాణాల్లో, ధ్వజస్తంభాల్లో కానీ యంత్రశక్తిని నింపుతాము. యంత్రశక్తి అంటే చాలా విశిష్టమైనది. ఒక సంస్థ ఇబ్బందికరంగా లేకోకుండా ఉండాలంటే యంత్రాన్ని ఖచ్చితంగా నింపాలి. అలాగే వాస్తుకు సంబంధించిన దోషాలని నివృత్తి చేయాలన్నా వాస్తు యంత్రము నింపాలి. అలాగే మన గృహంలో లక్ష్మి స్థిరంగా ఉండిపోయి ఆ లక్ష్మి స్థిరాస్తి వల్ల మనం అనేక విధమైన లాభాలు పొందాలంటే మత్స్యయంత్రము. మత్స్య అంటే చేప. ఇది విశిష్టమైనది. ఈ మత్స్యయంత్రం అనేది ప్రతి ఒక్క ఇంట్లో, ఇది వారింట్లో పెట్టాలి, వీరింట్లో పెట్టకూడదని కాదు, ప్రతి ఒక్క గృహంలో ఇది మత్స్యయంత్రాన్ని నిర్మించవచ్చు. ఈ మత్స్యయంత్రం యొక్క పవరు విశిష్టమైనది. లక్ష్మి మనకు, దీని విషయం గురించి చెప్తాను. ఇది మత్స్యయంత్రము, ఇది చిన్న సైజు. దీన్ని ఇంకా పెద్ద సైజు కూడా మనకు ఫ్రేమ్గా చేయించుకొని మనకి ప్రతి ఒక్క ఇంటి గృహంలో, ప్రతి ఒక్క షాప్లో కూడా మనం ఉంచుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క షాప్లో, కొన్ని షాపులు పూజా సామాగ్రి షాపులలో దొరుకుతుంది, కానీ అది కాదు విశిష్టత, తెలియపరుస్తాను. ఈ యొక్క మత్స్యయంత్రాన్ని వారి యొక్క గోత్రనామాలు, వ్యక్తుల యొక్క కుటుంబం యొక్క గోత్రనామాలు, నామకరణాల మీద ప్రతిష్ట సంకల్పన చేయించి ప్రాణ ప్రతిష్ట చేయించాలి. ప్రతిష్ట చేసి ఆ యంత్రాన్ని మీరు మీ గృహం యొక్క పూజా మందిరంలో నిర్మాణం చేసుకొని దాన్ని మీకు అవకాశముగా ఉన్న రోజులు ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క ఉదయం లేగానే దైవ ఆరాధన చేస్తూ ఉంటారు కాబట్టి ఆ యంత్రానికి కూడా ఆరాధన చేసి అలంకరణ చేసి భక్తి శ్రద్ధలతో మీరు వేడుకుంటే మీ ఇంటిలో లక్ష్మీదేవత విలయతాండం అవుతుంది. ఈ యంత్రం యొక్క ప్రభావం కూడా రేపటి వంశానికి, రేపటి పిల్లల భవిష్యత్తుకు ఒక బునాదితో సమానం. స్థిరాస్తి మిగిలిపోతుంది. లక్ష్మీదేవి అనేది మీ ఇంటిని విడిచి, మిమ్మల్ని విడిచి వెళ్ళదు. మత్స్యయంత్రానికి ఉన్నటువంటి దివ్యకరమైన మంగళమైన పవర్ అది. ఆ యొక్క దైవ ఫలం ఇచ్చిన యంత్ర ఫలం అనేది చాలా విశిష్టమైనది. మీకు దగ్గరలో ఉన్న పూజారుల ద్వారా కానీ, లేదంటే పూజా సామాగ్రి ద్వారా స్టోర్లలో దొరికే అవకాశం ఉన్నా, లేదు అంటే మా ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా నెంబర్కి ఫోన్ చేసి ఈ యొక్క యంత్ర ఫలాన్ని మీకు అందుకునేటట్టుగా మా ద్వారా మీకు అందించే విధానం కూడా మేము కలిగించగలుగుతాము. దీనికి ముఖ్యమైన సంకల్ప ప్రాణ ప్రతిష్ఠతో పూజ చేసి మీకు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడే దీని యొక్క విలువలు, దీని యొక్క, ఎందుకంటే మత్స్యయంత్రం అండి, ఎందుకంటే ఎదురు వచ్చే నీటిలో, పారే నీటిలో కూడా చేప ఎదురేరగలుగుతుంది.
అంటే ప్రవాహముగా వచ్చే నీటిలో కూడా చాప అనేది ఎదురుయిస్తుందన్నమాట. దాని యొక్క తత్వము మచ్చే యొక్క తత్వం, చాప యొక్క తత్వము. అలాగే మన వ్యాపార సంస్థలో మన గృహస్థానములో ఖర్చుల పైన ఖర్చులు, ఇబ్బందుల పైన ఇబ్బంది కలుగుతున్నా కూడా దాని ఎదురైతే తత్వం మనలో కలుగుతుంది, స్థిరంగా ఉండిపోతుంది లక్ష్మీదేవత. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి మీరు. కాబట్టి మత్స్యయంత్రం అనేది చాలా విశిష్టమైనది. దాంతోపాటు శ్రీఫలం అని దొరుకుతుందన్నమాట. ఏకనారీకల శ్రీఫలము, ఇది శ్రీఫలముగా మనము పరిగణలో తీసుకోవాలి. కొన్ని పుణ్యక్షేత్రాల్లో, కొన్ని విశిష్టమైన దేవ మందిరాలలో ఇది శ్రీఫలం దొరుకుతుంది. నారికేలం, ఏకనారికేలం అంటారు. ఇది అందరికీ దొరకటం అసాధ్యం. ఇది అరుదుగా ఉంటాయి. మా సంస్థ ద్వారా ఈ యొక్క యంత్రముతో పాటు ఈ శ్రీఫలాన్ని కూడా మీ యొక్క బీరువాలో ఒక కుంకుమ భరణిలో పసుపు కుంకుమ వేసి 9 రూపాయి బిళ్ళలు, 9 అక్షంతలు వేసి దాన్ని నిలువ ఉంచండి. విశిష్టమైన ఆ యొక్క యంత్రఫలానికి శుభకరమైన దీవెనలంది లక్ష్మీ కడాక్షం అనేది మీ కుటుంబం పైన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని, మంచి విషయాన్ని అందరికీ తెలియపరిచి అందరికీ షేర్ చేసి అందరి అభివృద్ధి కోరుకోవాలని కోరుకుంటూ మా సంస్థ ద్వారా మీ యొక్క కుటుంబ సమస్తే అనేది ఆయు ఆరోగ్యాలతో, అష్టౌసరీ భోగ భాగ్యములతో ఉండిపోవాలని కోరుకుంటూ శుభమంగళం, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.